జనభేరి న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. ఈరోజు లక్ష్మీపురంలో వరదరాజ స్వామి దేవస్థానంలో పూజలు చేసుకుని మా యువ నాయకుడు లోకేష్ గారి యువకులం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దానికి ముందుగానే ఆ భగవంతుణ్ణి మేమందరం కూడా మరి ఆయనకు భక్తితో మొక్కి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి మేము మనస్ఫూర్తిగా కూడా భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది. ఎందుకంటే లక్ష్మీపురం గ్రామంలో వరదరాజస్వామి దగ్గర చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు శాసనసభ్యుడిగా ఆయన నామినేషన్ వేయాలన్నా ఇక్కడి నుంచే భగవంతుడిని ప్రార్థించుకొని నామినేషన్ వేయడం అనేది రానివ్వండి. ఆ రకంగానే ఆ భగవంతుని పైన నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే కూడా మొదలు పెట్టాలనేటువంటి పెద్దల నిర్ణయంతో ఈరోజు భగవంతునికి మేమందరం కూడా నమస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీలో రాబోవు తరాలకు నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే చాలామంది పాదయాత్రలు గతంలో చేశారు, కొంతమంది వారంలో 2 రోజులు జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని సందర్భాల్లో పాదయాత్రలు కొన్ని సందర్భాల్లో ఆపిన వాళ్ళు ఉన్నారు. ఈయన ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లే. వారంలో 7 రోజులు కూడా ప్రజలతో మమేకం కావడానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలతో డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకొని, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఏ రకంగా బలోపేతం చేశారో అంతకు రెట్టింపు బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని నేను పూర్తిగా కూడా నమ్ముతున్నాను. అంటే ఈ నిర్ణయం ఏదైతే ఆయన తీసుకున్నారో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి పరిణామాలు కూడా ఈ 3 3.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ దౌర్జన్యాలు కానీ కళ్ళకు కట్టినట్టు మనకు కనపడుతున్నాయి. ఈరోజు కుప్పం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి కూడా కుప్పం నియోజకవర్గంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభ్యుడిగా దాదాపు 35 సంవత్సరాలు ఉండినా ఏనాడు కూడా కుప్పంలో శాంతియుతంగా మనమందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు అటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కావచ్చు, ఓటు వేయని వాళ్ళు కావచ్చు, అందరూ కూడా సంతోషంగా శాంతియుతంగా బ్రతికినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ 4 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన నియోజకవర్గానికి తిరగడానికి ఎన్ని అడ్డంకులు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఈరోజు నేను కూడా మా తండ్రి గారు మేమందరం కూడా ఆయనతో కలిసి నడిచినటువంటి సందర్భం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన తెలుసు. ఇక్కడ కుప్పం మున్సిపల్ ఎలక్షన్లో ఏ రకమైనటువంటి పందాల స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఈ ప్రాంతంలో వాళ్ళు చేశారనేది అందరికీ కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. అంటే అన్ని రకాలుగా కూడా దౌర్జన్యాలు కానీ బెదిరింపులు కానీ ప్రజల ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను మనకున్నటువంటి వనరులను ఏ రకంగా దోచుకుంటున్నారనేది క్లియర్ కట్ కనబడతాం. వీటన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి, ప్రజలకు తెలియజేయడానికి, ప్రజలను మోటివేట్ చేయడానికి, అదేవిధంగా ఆయన ప్రజలతో కలిసి తిరిగినప్పుడు అన్ని వర్గాలు, ఈరోజు యువకులం పేరుతో ఒక యువకులే కాదు, ఈరోజు అన్ని వర్గాలు అన్ని కులాలు అందరితో కూడా మమేకం కావడానికి ఆయనకు జీవితంలో ఉండా ప్రజలతో కలిసినటువంటి ఆయన తిరిగినటువంటి అనుభవం కానీ ప్రజల ఇబ్బందులు కానీ భవిష్యత్తులో ఆయన ఎదిగిన తర్వాత
ఆ యొక్క వర్గాలకు న్యాయం చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంలో కూడా నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ కుప్పం నుంచి మొదలు కావడం, మరియు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల నుంచి రావడం, జిల్లా మొత్తం కూడా మొట్టమొదటగా కూడా చిత్తూరు జిల్లాలో ఆయన సొంత జిల్లాలో రావడం, పక్క నియోజకవర్గంలో మేముండడం, అందరం కూడా కలిసికట్టుగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా కూడా తీసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు దీన్ని ప్రతిష్టాత్మకంగా రాబోయే కాలంలో మనకు ఒక మంచి నాయకుడిని, తెలుగుదేశం పార్టీకి మన తర్వాత తరాలకు ఒక మంచి నాయకుడిని అందించడానికి మరి ఈ కార్యక్రమం ఉపయోగపడాలని, ఆ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కూడా వారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా వేదిక దిగువ ఉన్నటువంటి నాతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే అమరన్న గారు కానీ మన ముందత్వన్న గారు గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు యువ కిషోరం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగళం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న బాధలు చూసి ఎక్కడెక్కడ యువతకు ఉద్యోగాలు లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే నేను ఇన్ని 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాన జాబ్ మేళా అని చెప్పడం జరిగింది. వివిధ శ్రామిక రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆ రోజు చాలా చోట్ల ఆయన వాగ్దానాలు చేశారు. ఈరోజు ఎటువంటి ఆ వాగ్దానాలను కూడా చేయలే. వీటినన్నింటిని పరిశీలించి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వాల్లో ఏం చేయాలనే ఉద్దేశంతో, అందరికీ భరోసా ఉంటానన్న ఉద్దేశంతో ఈరోజు యువగళం రావడం జరుగుతుంది. మనకి చిత్తూరు పార్లమెంటు, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు కూడా ఈరోజు ఆయన ఇక్కడ స్టార్ట్ చేయడం మనకందరికి కూడా శుభాభిమానం. ఎందుకంటే గతంలో ఏ ప్రోగ్రాం జరిగినా తిరుపతితో నుంచి జరిగేది, లేదా అనంతపురం హిందూ గురించి జరిగేది. ఈరోజు మన కుప్పం నియోజకవర్గం జరుగుతుందంటే కుప్పం ప్రజలపైన ఉన్నటువంటి ప్రేమ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఎటువంటి అభినవ సంబంధం మీ అందరూ కూడా తెలుసు. గతంలో ఈ కుప్పంలో ఏ విధంగా ప్రశాంతత ఉంది, ఈరోజు ఏ విధంగా ప్రశాంతత లేదో ఒకసారి మీ మీడియా సోదరులు అందరూ కూడా తెలుసు. గతంలో తెలుగుదేశం పార్టీ 3 ఎలక్షన్లో కూడా, అంటే ఎంపీటీసీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కానీ సానుభూతి పరులపైన కానీ సానుభూతి పరులైనటువంటి ఉద్యోగులపైన కూడా ఏ విధంగా వైసీపీ పార్టీ సంబంధించిన కక్ష సాధింపులు చేశారని తెలుసు. వాటన్నిటిపైన కూడా వాడి తోడు పెద్దలు మేమందరూ కూడా ఉండి మేముండాము, ఇంతకుముందు అన్నింటిలో ఉన్నాం, ఈరోజు కూడా కంటిన్యూ ఉంటాం. దాని ద్వారా కూడా మీరు తెలియజేసుకుంటూ రేపు జరిగే 27వ తారీఖున యువ గళానికి పాదయాత్ర సంబంధించి కుప్పం నియోజకవర్గంలో అందరూ కూడా హాజరై దిగ్విజయం చేయాలి. అదేవిధంగా చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కూడా అందరూ వస్తారు, దాన్ని కూడా దిగ్విజయం చేయాలని కూడా మీ మీడియా ద్వారా కూడా